కోడి రామమూర్తి స్టేడియంలో అసంపూర్తిగా మిగిలి ఉన్న పనులకు తక్షణమే 2 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కలియుగ భీముడు కోడి రామమూర్తి 139వ జయంతి సందర్భంగా కేఆర్ స్టేడియం ఎదుట ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో సరైన పరివేక్షణ లేక కేఆర్ స్టేడియం నిర్మాణం నత్తనడకగా సాగాయని ముందు చూపు సరైన ప్రణాళిక లేకపోవడమే ప్రస్తుత స్థితికి కారణమని చెప్పారు. ఇటీవలే క్రీడాశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పర్యటన సందర్భంగా పాత పనులు బకాయిలు విడుదలకు నూతన ప్రతిపాదనల కోసం చూస్తున్నట్లు చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పి సుందరరావు, సెట్ శ్రీ ముఖ్య కార్యనిర్వాహ అధికారి కె సూర్యప్రభక, డిఎస్డిఓ బి శ్రీనివాస్ కుమార్, హెడ్ కోచ్ టీదా తాసులార్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. ప్రావీణ్యత ఇతర దేశాల్లో చాటి చెప్పి ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చినటువంటి ఉత్తమమైనటువంటి వ్యాయామ క్రీడాకారుడైన ఆయన పేరునే మన శ్రీకాకుళం జిల్లాలో మరి కోడిరామూర్తి స్టేడియం కూడా మనకి మొదటి నుంచి ఉన్నటువంటిది. ఎన్నో వేల లక్షల మంది క్రీడాకారులకు ఆదర్శవంతమైన ఆ క్రీడాకారుడు కోడిరామూర్తి గారు. మరి ఆయన గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా మరి తన తాలూకు వ్యాయామ విద్యలు చెప్పి తన తాలూకు ఒక సర్కస్ కంపెనీ కూడా పెట్టి తద్వారా మరి భారతదేశ కీర్తిని ప్రతిష్ఠింపజేసినటువంటి వ్యక్తి. అలాగే ఆయన స్వతహాగా ఒక ఉపాధ్యాయుడు, మరి అలాగే ఒక పీఈటీగా ఉండి తన తాలూకా శక్తి పాఠవాలని ఇతరులకు కూడా నేర్పేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి అలవాటు. విజయనగరంలో అతను చదువుకొని మరి అక్కడ క్రీడలకి ప్రోత్సహించినటువంటి వ్యక్తి. క్రీడాకారుడిగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరి చేత మన్నన పొందినటువంటి మరి మేలుజాతి వ్యాయామ యోధుడు. నిర్మాణం జరగాలి, మన క్రీడాకారులందరికీ అలాగే అనేక మంది ఈ జిల్లాలో ఉన్న పౌరులకు కూడా మరి వ్యాయామం చేసుకునే దానికి వాకింగ్ ట్రాక్ కానీ ఇవన్నీ కూడా ఎంతో ఉపయుక్తంగా ఉండేది.